सूर्यापेट जिल्ला नेरेडुचर्ल हुजूर्नगर दोंडपाडु चिंत्रियाल ప్రాంతంలో వైఎస్ శరీముల పర్యటన చేశారు. ఈ సందర్భంగా శరీముల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలు సీఎం కేసీఆర్ కు కనిపించడం లేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు శరీముల అన్నారు. నేరేడుచర్ల మండలంలో మేడారం గ్రామానికి చెందిన విద్యార్థి నీలకంఠ సాయి ఇటీవల ఆత్మహత్యానికి పాల్పడిన నీలకంఠ సాయిని పరామర్శించడానికి ఆమె మేడారం గ్రామానికి వచ్చారు. నీలకంఠ సాయి ఇంటికి తాళం వేసి ఉండడంతో గ్రామంలో వైఎస్ శర్మల నిరుద్యోగులతో ముచ్చటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దయచేసి విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, మీకోసం నేను అండగా ఉంటానని అన్నారు. ముందస్తు సమాచారం తెలిసి అధికార బలం అండతో భయపడి ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇస్తామని మాయమాటలు చెప్పి పరువు ప్రతిష్ట కోసం సాయి అనే విద్యార్థి ఇంట్లో లేకుండా చేశారని, సాయి అనే వ్యక్తికి జాబిస్తే మొదట సంతోషపడే వ్యక్తిని నేనే అని శర్మిల అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొలిన పరిస్థితులు, అసలు పాలన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిగ్గుతో తలదించుకోవాలి. ఉద్యమానికి 1200 మంది తెలంగాణ బిడ్డలను ఆ రోజు కోల్పోతే ఈ రోజు మళ్ళీ నిరుద్యోగానికి 100 మంది యువతను కోల్పోతుంది తెలంగాణ. వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి లేవు అన్న పరిస్థితి లేదు. ప్రతి 3 ఉద్యోగాలకి 1 ఉద్యోగము ఖాళీగానే ఉంది. పిఆర్సి ప్రకారము ఈ రాష్ట్రంలో 191,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 38,000 ఖాళీలు, హోమ్ డిపార్ట్మెంట్ లో 37,000 ఖాళీలు, హెల్త్ డిపార్ట్మెంట్ లో 24,000 ఖాళీలు, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 14,000 ఖాళీలు. ఇవి కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే 100,000 పైగా ఉద్యోగ ఖాళీగానే ఉన్నాయి. మరి కేసీఆర్ గారు ఈ ఉద్యోగాల కోసము నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వటం లేదు, ఎందుకు భర్తీ చేయటం లేదు? కేసీఆర్ గారికి నిరుద్యోగులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఎందుకు ఈ బిడ్డల మీద, ఈ పిల్లల మీద కక్ష సాధిస్తున్నారు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. ఒక్క ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే ఆగమేఘాల మీద ఎంతమంది నాయకుల్ని దించైనా సరే ఆ సీటు గెలవాలని చూస్తారు. పక్కపాటి నాయకులను అరక్షణంలో కొని పడేస్తారు. మీ పగలు ప్రతీకార రాజకీయాల కోసం సర్కారు యంత్రాంగాన్నంత నిమిషాల మీద పని చేపిస్తారు. మరి మీ స్వార్థ రాజకీయాల కోసము అంత స్పీడ్గా, అంత వేగంగా పనిచేసే కేసీఆర్ గారు ఈ యువత కోసము, వారి ఉద్యోగాల కోసము ఎందుకు మీరు ఏమీ చేయటం లేదు? 7 సంవత్సరాలైనా ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయటం లేదు? ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వటం లేదు? ఎందుకు వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు మీరు కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నాం. సక్కని చందమామ లాంటి పిల్లలు చచ్చిపోతుండ్రే అని ఆ రోజు కేసీఆర్ గారు ముసలి కన్నీళ్లు కాల్చారు. ఇప్పుడు అదే సక్కని చందమామ లాంటి పిల్లలు చచ్చిపోతుంటే కేసీఆర్ గారికి చీమ కుట్టినట్టయినా లేదు. అసలు చేతికి అందొచ్చిన బిడ్డలు శవమై ఇంటికొస్తే ఆ బాధ ఎంత భయంకరమో ఆ కన్న తల్లిదండ్రులకు తెలుస్తుంది తప్ప ఆయన బిడ్డలకు ఉద్యోగాలు, పదవులు ఇచ్చుకున్న కేసీఆర్ గారికి ఎలా తెలుస్తుంది? రేపు మాపు అని, అదిగో డిఎస్సి అని, ఇంకదిగో గ్రూప్ 2 అని ప్రకటనలు చేస్తారు. పాపం యువకులు, నిరుద్యోగులేమో దాన్ని నమ్మి
నిలువు దోపిడీకైనా పర్వాలేదు అని డబ్బులు ఖర్చు పెట్టుకొని కోచింగ్ సెంటర్లలో పరీక్షలకు సిద్ధమవుతారు. తీరా అంతా చేశాక నోటిఫికేషన్లు ఉండవు, ఉద్యోగాలు ఉండవు. అంటే వారి జీవితాలు ఆటలైపోయాయి కేసీఆర్ గారికి. అసలు నాయకుడు అనే వాడికి ముందు చూపు ఉండాలి. తెలంగాణలో ఎంత మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంత మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగలం, ఇంకెంత మంది ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది, స్వయం ఉపాధి కింద ఎంత మందికి ప్రోత్సాహం కలగజేయగలం, లాంటి అంచనాలు ఉండాలి. అట్లా వద్దని చెప్పి ఈ తెలంగాణ